అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సేటూరు రోడ్డులో గల అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలిక భవిష్యత్తు అనే నామకరణంతో అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ స్థానంలో బాలికలను కూర్చోబెట్టి బాలికల ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ నూతన అధ్యయనానికి తెరలేపిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తమ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని ఒక్క రోజు అంగన్వాడీ వర్కర్ గా శ్వేత మరియు హెల్పర్ గా జ్యోతి విధులను నిర్వహిస్తూ తెలిపారు. ఇందులో భాగంగా గర్భవతులకు బాలింతలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారంలో ఏ మాత్రం లోటు లేకుండా ప్రతిరోజు పాలు గుడ్లు బాలామృతం సంపూర్ణ పోషణ కిట్లు అందజేస్తానని విధులు సక్రమంగా నిర్వహిస్తానని బాధ్యతగా వ్యవహరిస్తారని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భారతి, అంగన్వాడీ వర్కర్ షబానా అజ్మీ అలాగే అంగన్వాడీ హెల్పర్ శారద పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ నమస్కారం. నేను ఇక్కడ కళ్యాణదుర్గం లోకల్ అంగన్వాడీ టీచర్ గా సెట్టూరు రోడ్డు నందు పనిచేస్తున్నాను. మాది 7వ వార్డు. ఇక్కడ ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం మనము అంగన్వాడీ సెంటర్ నందు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన సూపర్వైజర్ మేడం భారతి గారు, తర్వాత గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు అందరూ హాజరు అయినారు. ఇక్కడ మనం అంగన్వాడీ సెంటర్ కట్టించడానికి స్థలం కూడా మనకు శాంక్షన్ అయినది. ఆ స్థలానికి వీళ్ళందరూ అంగీకారం జరగడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు